ఇప్పుడు పడుతున్నారు మీషో అందరు ఒకదానికన్నా ముందరికి వస్తున్నారు బొమ్మంటారా లేకుంటే వేరే చేసేస్తాను నమస్కారం. ఈరోజు అందాజా ఉదయం 5 గంటలకి మన సిసిఎస్ జగిత్యాల జిల్లా సిసిఎస్ అధికారులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకి వెహికల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు మనకు ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్నది TM30VK8689 అనే ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్ని ఆపి వెతకగా ఇందులో మనకి సేలం డిస్ట్రిక్ట్ ఆఫ్ తమిళనాడుకు చెందిన 4 శివానందం, మాయవాల్, అర్జునన్, సుందర్ రాజన్ అనే 4 మరియు వాళ్ళ వెనక సీట్ డిజైర్ వెనక సీట్లో కింద ఒక కంటైనర్గా ఫామ్ చేసి అందులో అప్రాక్సిమేట్లీ 136 kgs ఆఫ్ సిల్వర్ అండ్ అప్రాక్సిమేట్లీ 10 lakhs ఆఫ్ క్యాష్ మనకి వెహికల్ చెక్కింగ్లో దొరకడం జరిగింది. జగిత్యాల్ అవుట్స్కట్స్లో వెహికల్ చెక్కింగ్ వాజ్ కండక్టెడ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సిసిఎస్ జగిత్యాల్. ఈ దొరికిన వాళ్ళు ఈ 136 kgs ఆఫ్ గోల్డ్కి ఈ క్యాష్కి ఎటువంటి డాక్యుమెంటేషన్ కానీ వౌచర్స్ కానీ బిల్స్ కానీ చూపించలేదు. సో ఇంత అన్అకౌంటెడ్ ఫర్ సిల్వర్ అండ్ క్యాష్ మనం ఎక్కడి నుంచి వచ్చిందని వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి క్రైమ్ నంబర్ 399/19 అండర్ సెక్షన్ 102 CRPC కింద జగిత్యాల టౌన్ PS ఒక కేసు రిజిస్టర్ చేశాము. ఇప్పుడు దీనికి సంబంధించి ఈ సీజ్డ్ ప్రాపర్టీస్ని మేము ట్రెజరీలో డిపాజిట్ చేస్తాము. తర్వాత ఇన్ కోఆర్డినేషన్ విత్ GST అథారిటీస్, సేల్స్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ దాంట్లోకి ఎంక్వైరీ చేయబడుతుంది. ఇంత వి సస్పెక్ట్ దట్ దిస్ బిజినెస్ ఈజ్ హ్యాపెనింగ్ టు ఎవేడ్ ట్యాక్స్, అంటే ట్యాక్స్ ఎవేజన్ పర్పస్కి ఈ అన్అకౌంటెడ్ ఫర్ సిల్వర్ తోటి ఈ బిజినెస్ జరుగుతుందని మేము సస్పెక్ట్ చేస్తున్నాము. హవెవర్ దీనికి సంబంధించి డీటెయిల్డ్ ఎంక్వైరీ ట్యాక్స్ అథారిటీస్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వి విల్ అడ్రస్ ఎ లెటర్ టు అప్రోప్రియేట్ అథారిటీస్ అండ్ ఫర్దర్ వెరిఫికేషన్ విల్ బి డన్ బై దెమ్. మేము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో రిగార్డింగ్ దిస్ వర్క్ మనకి ఆఫ్టర్ ఎ లాంగ్ వెయిట్ అండ్ ఆఫ్టర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఐ ఎక్స్ప్రెస్ మై అప్రిసియేషన్ ఫర్ ఇన్స్పెక్టర్ సిసిఎస్ ఆరిఫ్ అలీ ఖాన్, ఇన్స్పెక్టర్ జగిత్యాల టౌన్ జయేష్ రెడ్డి గారు అండ్ తర్వాత ఈ పేపర్ వర్క్ అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో గైడ్ చేసిన SDPO జగిత్యాల గారు అండ్ అడిషనల్ SP గారికి అండ్ హోల్ సిసిఎస్ టీమ్కి ఐ అప్రిషియేట్ దెమ్ ఫర్ దేర్ గుడ్ వర్క్. థ్యాంక్ యూ. కంప్లీట్ డీటెయిల్స్ విల్ కమ్ వాళ్ళ బిల్స్ అవన్నీ ప్రొడ్యూస్ చేసినప్పుడు. ఇప్పుడు మేము ఏం చెప్పినా ఇట్ విల్ బి ప్రీమెచ్యూర్, ఎందుకంటే మేము కరెంట్లీ ఇది రిజిస్టర్ చేసిన కేసు అన్అకౌంటెడ్ ఫర్, అంటే ఎటువంటి డాక్యుమెంటేషన్ వౌచర్స్ బిల్స్ చూపించని ప్రాపర్టీ. ఇట్ కుడ్ బి స్టోలెన్, ఇట్ కుడ్ బి అన్అకౌంటెడ్ ఫర్, అది ఏదైనా ట్యాక్స్ రిలేటెడ్ది కావచ్చు. అటువంటిది మేము సీజ్ చేసి ఫర్దర్ వెరిఫికేషన్ కోసము అని కేసు రిజిస్టర్ చేశాము. అంటే వాళ్ళు అక్కడ నుండి తీసుకొచ్చారా మేడం, లేకపోతే ఇక్కడ నుండి వాళ్ళు షిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు? అసలు ఏంది ఫర్దర్ ఎంక్వైరీలో తెలుస్తుంది. ప్రస్తుతానికి మేము సస్పెక్ట్ చేస్తుంది ఇక్కడ నుంచి సిల్వర్ తీసుకుని వెళ్ళి వితౌట్ డాక్యుమెంట్స్ సేలంలో దీన్ని సిల్వర్ ఆర్టికల్స్గా తయారు చేసి మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇక్కడ ట్రేడర్స్కి ఇస్తారు అని. హవెవర్ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ఫర్దర్ వెరిఫికేషన్. థ్యాంక్ యూ.